TS-10EH-6666 అనే కారు ఆధారంతో సహా మీకు ఇచ్చినాం. ఇవాళ ఒక పత్రికలో స్పష్టంగా కారు ఎవరు, ఆ కారు కొనుగోలు చేసినప్పుడు అందులో రాసిన మొబైల్ నెంబరు 6080966777 ఈ నెంబర్ను మీరు పత్రికలలో టీవీలలో పెట్టండి. ట్రినిటీ ఇన్ఫ్రా లిమిటెడ్ పేరు మీద ఉన్న ఎస్ క్లాస్ బెంజ్ కారు 50 లక్షల కారు కొనుగోలు జరిగింది. ఏ కుంభకోణంలో కేసు అయితే ఏ సంస్థ మీద పెట్టారో ఆ సంస్థ పేరు మీద ఉన్న కారు TS-10EH-6666. ఆ కారు కొనుగోలులో 8096-6777 అనే నెంబర్ పెట్టిండ్రు. ఒక పత్రిక పతాక శీర్షికలో రాసింది మేము బయటపెట్టిన దాని మీదనే. మీరెందుకో మరి మీడియా మిత్రులు కూడా ఈ విషయంలో కొంచెం సంవయనం పాటిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మమ్మల్ని అడిగిండ్రు సంతోషం. కొంచెం మీరు కూడా ఏం చేస్తారో చూసి ఈ నెంబర్ పెట్టారు ఫోన్లో స్క్రోలింగ్. ఈ నెంబర్ ఎవరి దగ్గర ఉంది? కారుకు, ఈ నెంబర్కు, ముఖ్యమంత్రి ఇంటికి. మేము మొదటి నుంచి అంటున్నాం, ముఖ్యమంత్రి ఇంటి సీసీ ఫుటేజు, నమస్తే తెలంగాణ సీసీ ఫుటేజు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆఫీస్ సీసీ ఫుటేజ్. ఎక్కడైనా నేరగాళ్ళు ఎక్కడైనా నేరం జరిగినప్పుడు వెంటనే ప్రభుత్వం, మేము హైదరాబాద్ మొత్తం సీసీ కెమెరాలు పెట్టినాం, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నాం అని మీరే ప్రతిరోజు టీవీలో లేస్తారు. మరి ఈ కేసులో సీసీ కెమెరాల ఫుటేజ్ అవసరం లేదా? ఇంత పెద్ద కేసు కాదు, 15,000 కోట్లు. జేబు కొట్టిన వాళ్ళను, బస్సులో బస్టాండ్లలో బ్యాగులు ఎత్తుకుపోయే వాళ్ళని పట్టుకుంటారు మీరు సీసీ ఫుటేజ్లతోటి. ఇవాళ బంగారు తెలంగాణ అన్నారు, బంగారు తెలంగాణ అని గోల్డ్ స్టోన్ ప్రసాద్కు రాసి చేసిన ఆయన రాళ్ళు మొత్తం గోల్డ్ తెలంగాణ గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోసం అయినట్టుంది. వాళ్ళకు ఆయన కోసమే తెలంగాణ వచ్చినట్టుగా అనిపిస్తుంది. గవర్నమెంట్ పెట్టలే, మీరు అట్లా తప్పుడు కేసీఆర్ చేసే విష ప్రచారంలో మీరు పడకండి. అధికారులు కొంతమంది ఇందులో ఇంత అవినీతి జరుగుతుందని పెట్టిండ్రు. అది ఒక పత్రికకు సమాచారం అందింది. ఆ పత్రిక వాళ్ళు బయటపెట్టే లోపల ప్రభుత్వం మేమే బయటపెట్టామని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వమే బయటపెట్టి వాళ్ళ పత్రికలు గుమస్త తెలంగాణ రాసుకున్నారు. ముఖ్యమంత్రి తీగలాగిండు, డొంకంట కదిలింది 12,000 కోట్ల రూపాయల కుంభకోణం అని. మరి ఎందుకు ఇలా లోపలి పేజీలు ఎక్కడో మూలకు చిన్నగా రాసిండ్రు సుప్రీంకోర్టు కేసు? సుప్రీంకోర్టులో ఎందుకు న్యాయవాది నియమించలేదు? కాబట్టి కేసీఆర్ చేసే తప్పుడు ప్రచారాలకు మీరు లోను కాకండి. మీకు కూడా బాధ్యత ఉంది. తెలంగాణ కోసం ఓ దుంకులాడి అప్పుడు మొత్తం పోరాటాలు చేసి తెచ్చారు కదా పాత్రికేయ మిత్రులు, మీకు కూడా బాధ్యత ఉంది భూములను కాపాడాల్సిన బాధ్యత. దయచేసి మీరు కూడా సహకరించండి అని కోరుకుంటున్నాం. ఎవరు? తెలంగాణలో మాకు ఎమ్మెల్సీలే లేరే. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నదంతా మేము తెలంగాణ రాష్ట్రం వాళ్ళం. తెలంగాణలో ఎవరు లేరు. ఎవరైనా ఉంటే ఏ రాష్ట్రం వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడగండి. థ్యాంక్ యూ.